హలో హైదరాబాద్ అందరూ ఉన్నారు, బాగున్నారు అని అనుకుంటా ఉన్నాను. ఈరోజు ఇంకొక వీడియోతో మేము ముంగట్కి వచ్చేసాను. చాలా మంది రీసేల్ ఆర్ న్యూ 3BHK ఫ్లాట్ కావాలని అడుగుతా ఉన్నారు. సో ఇప్పుడైతే మనం రీసేల్ ఫ్లాట్ అనేది తీసుకొచ్చాం మీ ముంగట్కి. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చేయండి. సో మన ఛానల్ అనేది డైలీ మీరు వాచ్ చేస్తూ ఉండండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా మన లింక్ని అనేది షేర్ చేయండి. సో ఎవరికైనా కావాలి అంటే మన యొక్క ఛానల్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను అనుకుంటా ఉన్నాను. చూసుకోవచ్చు, ఇప్పుడైతే మనం హాల్లో ఉన్న టీవీ యూనిట్ని చూస్తున్నాం. చాలా కూల్ లుక్స్గా ఉన్నాయి, మనకి ఇంటీరియర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. రెగ్యులర్ అప్డేట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 3BHK ఆ 2BHK చూసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఒక మంచి కంటెంట్ మీకు దొరుకుతుంది. అదేవిధంగా మంచి స్టఫ్ ఉంటుంది. మీరు అనుకుంటున్న ప్రైస్లోనే నేను ఖచ్చితంగా తీసుకొస్తున్నాను కాబట్టి రెగ్యులర్గా మీరు వాచ్ చేయండి అని నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఇప్పుడైతే మనమైతే గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాము. గెస్ట్ బెడ్రూమ్లో చూసుకోవచ్చు మనకు ఒక వాటర్రోబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ ఉంది, ఫ్యాన్ ఉంది, అదేవిధంగా మనకు టీవీ యూనిట్కి అక్కడ స్విచ్చెస్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉంది, అక్కడనే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు ఒక విండోని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఇలాంటి మోర్ అండ్ మోర్ వీడియోస్ కోసం నేను ఇంకా మంచి 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 కంటెంట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. చూసుకోవచ్చు అక్కడ కూడా ఒక విండో అయితే ఉంది. సో ఇది ఓవరాల్ లుక్ ఆఫ్ గెస్ట్ బెడ్రూమ్. సో ఇంకా మనం ముందుకైతే వెళ్ళిపోదాం, కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మంచి మంచి వాటర్రోబ్స్తో అయితే వాళ్ళైతే నీట్గా చేశారు, దాన్ని కూడా చూసుకోవచ్చు. సో మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మోర్ అండ్ మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. మీకు రెగ్యులర్ అప్డేట్ అనేది దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే చూసుకోవచ్చు మనమైతే వాటర్రోబ్స్తో చేసిన నీట్గా, ఇది సిరమిక్ కోటింగ్ అని అంటారు, సిరామిక్ సంథింగ్ ఏదో అంటారు. మనకి ఆ వుడ్ వర్కింగ్ అనేది మనకి తెలియదు, ఇంటీరియర్ విషయాలు అయితే మనకు పెద్దగా తెలియదు కాబట్టి. వాళ్ళు ఏదైతే చేశారో చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ వంట బండ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అదేవిధంగా మనకి ఈ కిచెన్కి అనుకుని ఉన్న బాల్కనీకి అయితే ఇప్పుడు మనం వెళ్ళాం. అక్కడ కూడా మనకు ఒక ట్యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ కూడా మనకి వెంటిలేషన్ కోసం ఒక రాడ్ని కూడా పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు ఇప్పుడైతే ఇది ఓవరాల్ వ్యూ ఆఫ్ అయితే కిచెన్. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, మనకి నీటికి కనబడతా ఉంది. దానికి మనకి ఇక్కడ వాష్ బౌల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఒక విండోని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ఫాల్ సీలింగ్ వల్ల ఇంటికి అనేది చాలా మంచి మనకి ఒక అట్రాక్షన్ అయితే వస్తుంది. అదేవిధంగా లైటింగ్తో పాటు మనకైతే ఒక మంచి అనుభూతిని అయితే వస్తుందని అయితే ఇప్పుడు చెప్తున్నా. చూసుకోవచ్చు ఇది ఓవరాల్ వ్యూ ఆఫ్ కిచెన్. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. చూసుకోవచ్చు ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్. సో ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకు ఒక బాల్కనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ బాల్కనీలో కూడా చూసుకోవచ్చు చాలా స్పేషియస్గా ఉంది బాల్కనీ కూడా. మనకు అక్కడ బయట సైడ్ కనబడుతూ ఉంది, అవుట్ సైడ్ మనకి ఏం జరుగుతుందని కనబడుతూ ఉంది మన అపార్ట్మెంట్ అవుట్ సైడ్. ఈ ఇక్కడ కూడా మనకి వార్డ్రోబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు అదేవిధంగా దాని బ్యాక్ సైడ్లో మనకైతే ఇప్పుడు వాష్రూమ్ అనేది ఉన్నది. చూసుకోవచ్చు అక్కడ కూడా ఒక వెస్టర్న్ ఒక వాష్ బాల్, ఒక మనకి ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక విండోని కూడా ఇచ్చారు. అదేవిధంగా ఒక బాల్కనీ కూడా ఉంది ఈ మాస్టర్ బెడ్రూమ్కి అయితే. గెస్ట్ బెడ్రూమ్ అయిపోయింది, మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది. ఇంకో బెడ్రూమ్ ఉన్నది, అది కూడా చూపించేస్తాను. వెయిట్. సో అంతవరకు అయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కావాల్సిన డౌట్లు ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి. ఫ్రీ టైం ఉన్నప్పుడు అన్ని దానికి నేను సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ, చూస్తూనే ఉండండి. ఇప్పుడు ఇది థర్డ్ బెడ్రూమ్ అన్నమాట, చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూసుకోవచ్చు ఇక్కడ కూడా వార్డ్రోబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఒక వెంటిలేషన్ కోసం మనకు ఒక విండోని కూడా ప్రొవైడ్ చేశారు. చాలామంది ఇదే చెప్తా ఉన్నారు, మాకు 3 బెడ్రూమ్ ప్లస్ 3 బాత్రూమ్స్ కావాలన్నారు. కనీసం అట్లీస్ట్ ఇక్కడైతే చూసుకోవచ్చు 3 బెడ్రూమ్స్కి 2 బాత్రూమ్స్ అయితే ఇచ్చారు. ఒక కామన్కి, ఒక గెస్ట్ బెడ్రూమ్కి అయితే ఒక కామన్ వాష్రూమ్ అయితే ఉండనే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. ఇది వీడియోస్ కావాలంటే, ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఖచ్చితంగా మన ఐటీ ఎంప్లాయీస్కి అయితే చాలా మంచి మంచి డీల్స్ని, మంచి మంచి ఆఫర్స్లో, అదేవిధంగా వాళ్ళకి ఖచ్చితంగా రీజనబుల్గా ఉన్న ధరలో అయితే నేను ఫ్లాట్స్ నేను మీ ముందరికి తీసుకొస్తాను. ఖచ్చితంగా మీరు అందరు గమనించి మీరు ఒక్కసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే మనం 1K కొట్టాలని ఒక టార్గెట్తో నేనైతే చేస్తున్నాను కాబట్టి ఆ 1K కోసం మీరు సపోర్ట్ చేయండి. దయచేసి 1K కొట్టేంత వరకు మీరు ఆగకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి విషయాలు ఇంకా అన్ని నేను మీ ముందరికి తీసుకురావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా మోటివ్ వస్తుంది. డెఫినెట్లీగా ఇంకా నేను చేయాలని ఒక ఆశ కూడా వస్తుంది కాబట్టి నేనైతే ఒకటే చెప్పగలుగుతాను, ఏంటంటే మీరు ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అంతే. ఇప్పుడైతే ఇది రీసేల్ ఫ్లాట్, ఇది 1860. వాళ్ళైతే దగ్గర
1.25 చెప్తున్నారు, అది కూడా నెగోషియబులే. కూర్చొని మాట్లాడుకుంటే మనకు అన్ని రీజనబుల్గా వాళ్ళు చెప్తారు. కాబట్టి మీకు నచ్చుతుందని నేను అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ. థ్యాంక్ యూ.